అటుల కావించినను ఆ వంచకి పాంచాలికి జరుగునది. లేదు, ఏమీనూ లేదు. నీ ఊహ సరికాదు. ప్రభువును పిలిచి పరిహసించ సాహసించిన ఆ ప్రహ్లదులు అంత సులభముగా కడతీరరా. ఆ జీవితాంతము ప్రత్యవమాన క్లేశముతో కృంగి కృశించి నశించవని, అప్పుడు గాని ఈ పరాభవాగ్ని చల్లార. దానికి ఇదే ఏకైక మార్గం. వంచనతో మంచిగా నటించి యూతలాలసుడైన ధర్మజుని హస్తినకు రావించి పాచికలాడించి సర్వము హరించి ఆ చెన్నటి ద్రౌపదిని నీ కన్నుల ఎదుట నీ శత సహోదర సమక్షంలో నిండు కొలువులో ఎల్లరూ గేలి చేసి గొల్లున నవ్వునటుల, దాని దురహంకార మదమణగునటుల, వలువలు ఉడవీసి వివత్రను చేసి ప్రాణముతో నున్నను చచ్చిన రీతి నిశ్చేష్టితగా నిలిపి నాటి పరాభవమును మరచిపోని మామ శకుని చేసిన ప్రతీకార మీద ఆహా అని పదుగురు శహభాషను నటుల, భారత ఇతిహాసములో నా చరిత్ర చిరస్థాయిగా సువర్ణాక్షరములతో చిత్రించబడినటుల, ఒక తీర్చకపోతే నేను గాంధార రాకుమారుడనే కాదు నీ తల్లి గాంధారీదేవి తోడబుట్టినవాడనే కాదు. రాజసూయానికి వేళ అవుతున్నది. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి, నేను చెయ్యి చాచినప్పుడే షెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరకెళ్ళను చూస్తే చుట్టాలు చూడ్డానికి కూడా స్కెలిటన్ మిగలదు.